రాహుల్ గాంధీ ఎన్నికల ఓటమికి నైతిక బాధ్యతగా రాజీనామా చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లాలోని సంతకాలు సేకరించామని, అందరూ రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని ఇష్టపడుతున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి తెలియజేశారు. ఒంగోలులోని జిల్లా కార్యాలయం మీడియా సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఏఐసిసి అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ గారు, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ రాహుల్ గాంధీ. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు దానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులుగా నేను కొనసాగటం భావ్యం కాదు. మరి గాంధీ ఫ్యామిలీ నుంచి కూడా ఎవరము ఉండము, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైనా సరే ఆ పదవిని చేపట్టండి అని చెప్పేసి ఆయన రాజీనామా చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర పరంగా ఉన్నటువంటి 13 జిల్లాల్లో అధ్యక్షులు, మరి పిసిసి కార్యవర్గం అందరూ కూడా, మరి ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులుగా రాహుల్ గాంధీ గారే కొనసాగాలని, రాహుల్ గాంధీ గారు తప్పితే వేరెవరైనా సరే అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తే మరి కాంగ్రెస్ పార్టీ మనవడ సాధ్యమని చెప్పేసి, భారతదేశ ప్రజలకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుందని చెప్పేసి ఏకగ్రీవంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులైతేనేమి, మరి 12 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులైతేనేమి, మరి పిసిసి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. మరి ఈ కాపీని ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి, పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారికి పంపించడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ గాంధీ ఫ్యామిలీతోటే కాంగ్రెస్ పార్టీ మనవడు కానీ దేశం యొక్క సమగ్రత కానీ సౌభార్తత్వం కానీ ఇవన్నీ కూడా కాపాడగలుగుతారు అని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారే ఏఐసిసి అధ్యక్షులుగా కొనసాగాలని చెప్పేసి మరోసారి మేము అందరి పత్రికా ముఖంగా విలేకరుల ముఖంగా తెలియజేయడం జరిగింది. నిబద్ధత గల కుటుంబానికి వచ్చినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు నైతిక బాధ్యత వహిస్తూ తృణప్రాయంగా దాదాపుగా 10 సంవత్సరాల క్రితమే ప్రధానమంత్రి పదవి ఆయనకి దగ్గరకు వచ్చినా నాకు అవసరం లేదని చెప్పని తృణీకరించినటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయనే రాహుల్ గాంధీ గారు. మరి ఈ రోజున ఆశించినటువంటి ఫలితాలు రాకపోయినా నిరాశ చంద్ర, ఎక్కడో నాతో ఒక చిన్న లోపం ఏమన్నా ఉందేమో, దీనికి ఒక సమర్థమైన నాయకత్వం కావాల్సి వస్తుందేమో అని చెప్పిన అంటే ఈ ఎన్నికల్లో గెలుపోవటంలో అనేది సహజం. రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మరి కాంగ్రెస్ కార్యకర్తలుగా మా అందరికీ కూడా చాలా బాధాకరం. నిజంగా ఆయన పదవీకాంక్ష కలిగి పదవిని అనుభవించాలనుకుంటే మరి ఆయన గడప ముందు 2 పర్యాయాలు ఎదురు చూసింది ప్రధానమంత్రి.